ఇది చాలామంది పిల్లలకు తెలుసు. ఆఖరికి నీ ఫ్యామిలీలో కూడా ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి. వైద్యం పేరుతో విపరీతమైన ఖర్చు. సో నువ్వు చదవాలి, డాక్టర్ కావాలి, మోకాళ్ళేసి అడగాలి, బీదలను ఆదుకోవడానికి నాకు వైద్యం నేర్పు. దీనులు, బీదలు, దిక్కులేని వారు, అభాగ్యులు, జబ్బులతో చచ్చిపోతున్నారు, వాళ్ళని ఆదరించే దిక్కు లేక, వాళ్ళ దగ్గర ధనం లేక, అలాంటి వాళ్ళని ఆదుకోవటానికి నాకు సహాయం చేయి. నాకున్న పరిధిలో నేను చేస్తా. ప్రతి దేవుని బిడ్డ, చదువుకునే పిల్లలు నిజంగా ఇలాంటి భారాన్ని కలిగి దేవుని ముందు కూర్చొని సబ్జెక్టు క్లాస్లో చెప్పేటప్పుడు కూడా దేవుని కోసం నేను సేవ చేయాలి, దీనిలో అభాగ్యులైన వారికి నేను సేవ చేయాలనే మనసుతో నువ్వు క్లాస్ రూమ్లో కూర్చో, ఒక్క పాఠాన్ని కూడా మిస్ కావు నువ్వు, ఒక్క క్లాసు కూడా మిస్ కావు, ఒక్క సబ్జెక్టు కూడా మిస్ కావు, మొత్తాన్ని తీసుకుంటావు. ఎందుకు తెలుసా? నీకు భారం ఉంది. ఏదో ఇంటో పంపించారని చెప్పి కాలేజీలో పోయి కూర్చోటం కాదు, నీకు ఒక లక్ష్యం ఉంది, ఒక గురి ఉంది, ఒక భారం ఉంది. అదే నీలో బాధ్యతను పుట్టిస్తుంది. సార్ క్లాస్ ఇచ్చి వెళ్తుంటే వెంటబడతావు, అమ్మయ్యా దరిద్రం వెళ్ళిపోయింది, క్లాస్ అయిపోయిందయ్యా, ఇంకా బావాలనో నువ్వు. క్లాస్ అయిపోయిన తర్వాత పరిగెత్తుకుంటే వెళ్ళి, సార్ 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 ఇందాక చెప్పిన సబ్జెక్ట్లో ఒక చిన్న డౌట్ ఉంది సార్, ప్లీజ్ నాకు క్లారిటీ ఇవ్వండి అని అడుక్కుంటావు. పోయి క్లారిటీ తీసుకుంటావు తీసుకుంటావు. అక్కడ నీకు సబ్జెక్ట్ నేర్పిన సార్కి కూడా, ఆ లెక్చరర్కైనా సరే నీ పట్ల ఇంట్రెస్ట్ కలిగితే. చాలామంది ఉన్నారు, అందరూ విన్నారు, ఎవడో అడగలేదు, వీడు వచ్చి నన్ను అడుగుతున్నాడు, కొంచెం ఇంట్రెస్ట్ ఉన్నట్టుందని ఇక నిన్ను దృష్టిలో పెట్టుకొని ఎవడిన్నా వినకపోయినా ముందు నీకెళ్ళి చూసి చెబుతుంటాడు. హల్లెలూయా. ఖచ్చితంగా చూసాను నీకెళ్ళి, ఎందుకంటే నీలో భారం ఉంది, నీ బాధ్యత ఆయనకు అర్థమైంది, నీకు సపోర్ట్ చేస్తాడు. ఒకవేళ నువ్వు ఫీజు కట్టలేక ఆగిపోతే కొంతమంది సార్స్ వాళ్ళే డబ్బు కట్టిరే, నేను ఎందుకు అవుతున్నా, పిచ్చా నీకు, మంచి సబ్జెక్ట్ ఉందిరా, నీ దగ్గర జ్ఞానం ఉంది, రారా నువ్వు, రారా నేను కడతారా, అవసరమైతే కట్టి చదివించిన సార్లు కూడా ఉన్నారు. బిడ్డలారా గుర్తుపెట్టుకోండి, దేవుని బిడ్డ క్రైస్తవుడు అంటే చచ్చుదద్దమ్మా ఒట్టి పనికి మళ్ళీ సన్యాసి అన్నట్టు ఉండకూడదు. వాళ్ళు దేన్ని పట్టినా సరే, ఇస్రాయేల్ అంటే చురుకు, అభినవ ఇస్రాయేల్ మనం చురుగ్గా ఉండాలి. సీరియస్గా తీసుకోండి ఈ విషయాలు, దేవుని బలిపీఠం మీద నుండి చెప్తున్నాను నేను. నువ్వు ఏ ఫీల్డ్ అయినా సరే, నువ్వు లా చదువుతున్నావా, లా చదువుతున్నావా, కొంతమంది న్యాయవాదులు న్యాయంగా ఉన్నారు, కొంతమంది పైన న్యాయవాదుల కోటు ధరించారు కానీ మొత్తం అన్యాయమే. కొన్నిసార్లు నిరపరాధులకు శిక్షలు పడ్డాయి. నువ్వు అవ్వాలి, నువ్వులా చదవాలి, ఎందుకంటే ఇలాంటి దుర్మార్గాల్ని కొంతైనా నువ్వు అరికట్టాలి దేవుని బిడ్డగా. ఇట్లా ప్రతి ఫీల్డ్ నువ్వు ఏ చదువుతున్నావో దాని విషయంలో నీకు ఉండాల్సిన లక్ష్యం దేవుడు, ప్రజలు, వాళ్ళ శ్రేయస్సు. నీ కోసం, నీ పేరు కోసం, నీ డాబు కోసం, దర్పం కోసం, డబ్బు కోసం కాదు. డబ్బైనా దేవుని కోసమే, జాబ్ అయినా దేవుని కోసమే, పిల్లైనా దేవుని కోసమే, పిల్లవాడైనా దేవుని కోసమే, ఇల్లైనా దేవుని కోసమే, నువ్వు లాయర్ అయినా దేవుని కోసమే, డాక్టర్ అయినా దేవుని కోసమే, కలెక్టర్ అయినా దేవుని కోసమే, నువ్వు ఎంఆర్ఓ అయినా దేవుని కోసమే. నీ మైండ్లో ఇది మేజర్గా ఉండాలి. నువ్వు చదివి ఏ స్థాయికి వెళ్ళినా గుర్తుపెట్టుకో, దేవుని సన్నిధికి వచ్చినప్పుడు దీనుడు వై ఉండాలి. ఒక పరిచారకుడు, పరిచారకురాలయం అసలుకోవాలి. నువ్వు ఏ స్థాయికైనా వెళ్ళు, దేవుని సన్నిధికి వచ్చినప్పుడు నువ్వు గాడ్ సర్వెంట్, దేవుని పనివాడి నువ్వు అంతే. హల్లెలూయా, హల్లెలూయా. నేను హెబ్రోన్లో చూశాను, ఎల్ఈఎఫ్లో కూడా చూశాను. మామూలు చదవర్లు కాదు వీళ్ళు, ఒక రేంజ్ ఆఫీసర్స్, ఒక స్థాయిలో ఉంటారు. వాళ్ళ స్టడీస్ని తెలుసుకుంటే బిత్రపోతాం మనం. కానీ మీకు తెలుసా, సర్వ్ చేస్తారు వాళ్ళు వచ్చి. నీకు అన్నం ప్లేట్లో అన్నం వేసి నీకు సాంబార్ పోసి సర్వ్ చేస్తారు. నువ్వు స్టాల్ దగ్గరకు వస్తే నీకు ఏ బుక్ కావాలి సార్ అని ఇస్తారు. మళ్ళీ ఫీజు కోసం కాదు, వాళ్ళు జాబ్ చేసుకుంటారు. ఎంత వినయం అంటే, వాళ్ళ హోదా, వాళ్ళ డిగ్నిటీ, వాళ్ళ ఆధిక్యత,
వాళ్ళ ఉద్యోగాన్ని సంబంధించిన అతిశయం కనపడవు, బెండ్ అయిపోతారు, తగ్గించుకుంటారు, లోబడతారు, చక్కగా మనకు ఉపచారం చేస్తారు, నోరు కూడా పిచ్చి పిచ్చిగా మాట్లాడరు, పద్ధతిగా పలకరింపు కానీ మాట కానీ వ్యవహారం కానీ. నువ్వు ఎన్ని సాధిస్తావో దేవుని సన్నిధికి వచ్చినప్పుడు నువ్వు సర్వెంట్, గాడ్ సర్వెంట్ నువ్వు అంతే, దేవుని సేవకుడు సేవకురాలివి. సింహాసనం ఎక్కినప్పుడు నేను ఇశ్రాయేలుకు రాజునే, కానీ నా దేవుని మందసం ముందు నేను సదా ఆయన దాసుండే. ఇలాంటి మైండ్, ఇలాంటి మనసు ఎవరు కలిగి ఉంటారో వాళ్ళని ఖచ్చితంగా దేవుడు హెచ్చిస్తాడు. ఇలాంటి దీన మనసు ఎవరు కలిగి ఉంటారో వాళ్ళని ఖచ్చితంగా దేవుడు పైకెత్తుతాడు. కొంచెంలోనే ఓవర్ యాక్షన్ చేసి అతిశయించారనుకో, అబ్బో ఇడు కొంచెం ఇస్తేనే మనిషిని ఆపలేకపోతున్నాను, ఇంకొంచెం ఇచ్చామంటే అది మాటిండని అటు దాలే నన్ను కూర్చోంటాడు. ఎంతమందికి అర్థమవుతుందా ఇళ్ళరా? గొప్ప గొప్ప వ్యక్తులు వాళ్ళ వయసులు కూడా 40 ఏళ్ళు 50 ఏళ్ళు వయసులు ఆయన చిన్నపిల్లల్లాగా ఉపచారం చేస్తారు. కొన్ని సంఘాల్లో చూశాను నేను, నాయకులు అలా నేర్పారు, క్రమం క్రమశిక్షణ. ప్రియరా, మరి కొన్ని సంఘాల్లో కూడా చూశాను, కొన్ని సంఘాలు అతిశయం చూశాను, కొన్ని సంఘాల్లో తృణీకారం చూశాను, కొన్ని సంఘాల్లో దీన మనసు కలిగి ఉపచారం చేసేవాళ్ళని చూస్తే, కొన్ని సంఘాల్లో ఎవరు ఎందంట ఈ టైప్ వాళ్ళు కూడా చూశాను కొంతమందిని. ఏం చూసుకున్నా నాకు అర్థం కాదు. భక్తులు ఏం నేర్పారంటే, మరీ చీప్గా ఉండవాకంట్రా, కాస్త గౌరవం ఏమి ఉండండి అంటే మొత్తానికి బిగుసుకొని తయారయ్యారు కొంతమంది. కొన్ని సంఘాలు ఇట్టంటి వాళ్ళని చూశాను నేను. కొత్తగా పెళ్ళయి అత్తగారింటికి వెళ్తున్నాడంట ఒకడు, వెళ్తుంటే వాళ్ళ అమ్మా నాన్న చెప్పారంట, రే అత్తగారింటికి వెళ్తున్నావు, ఎట్టబెడతట్టు ఉండకూడదు, కాస్త బెట్టుకుండ్రా అన్నారంట. ఎట్టుండమన్నారు? బెట్టుగా ఉండరా అంటే చీపుగా ఉండవాకరా, చులకనగా ఉండవాకరా, కాస్త పిచ్చి పిచ్చిగా మాట్లాడకుండా వాళ్ళు అడిగితే సమాధానం చెప్పు. బెట్టుగా అంటే కాస్త మౌనంగా జాగ్రత్తగా పద్ధతిగా ఉండయా, చిల్లర చిల్లరగా ఉండవాకని అర్థం బెట్టు అంటే. వీడికి అర్థం కాల బెట్ అంటే, బెట్ అంటే బిగ తీసుకొని ఉంటాం అనుకున్నాడు వీడు. దేవునికి స్తోత్రం. పోయాడు రోడ్డు మీద ఆగాడు, నీళ్ళు కొని పోయాడు. భార్య ఇంటికాడ ఉంది, పుట్టింట్లో ఉంది, అత్తగారి ఇంటికాడ ఉంది, తన 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 తల్లిదండ్రుల దగ్గర భార్య ఉంది. వీడే అత్తగారి ఇంటికి పోయాడు, పోయి అంతన వెళ్ళకూడదు, పెట్టుకుండాలి కదా, అందుకని బయట రోడ్డు మీద నిలబడి వాళ్ళు ఆశ్చర్యపోయారు. అల్లుడు వచ్చి ఇంటి ముందు నిలబడింది, బెగసకపోయాడింది, ఏమైంది వీడికి అని వాళ్ళు డౌట్ పడి, అయ్యా అల్లుడు గారు రండి, నేను అక్కడే ఆగిపోయారు ఏంటంటే, ఆమెకు ముందే డౌట్ వచ్చేసింది అత్తగారికి, ఏందో అబ్బాయి ఏందో ఎప్పుడు ఆ పెళ్ళిగా పెళ్ళికి చాలా హుషారుగా చాలా ఫ్రీగా ఉన్నాడు, ఏందో మనిషి ఏంది బిగదేసుకుపోయాడు ఏందని పాపం ఆమె డౌట్ పడి, ఏందండి అబ్బాయికి ఏమైందంది, వీడేం మాట్లాడు బిగసుకుపోయి ఉన్నాడు అంటే వాడు వాళ్ళ అమ్మోళ్ళు చెప్పిన మాటని పెట్టుకుంటున్నాడు. సరే ఎట్లా చేయి పట్టుకుని అయ్యా రాయి అంటే చిన్నం కదిలాడు, అయ్యా కాళ్ళు కడుక్కుని కాళ్ళు కడుక్కుంటా నీళ్ళు ఇచ్చేదా అనందే. సరే నీళ్ళు ముంచి అప్పట్లో మర్యాద కదా నీళ్ళు ఇవ్వడం, చెమ్ముతో నీళ్ళు వేసంటే ఇప్పుడు ఇయ్యట్లేదులే, అప్పుడు ఇచ్చేవాళ్ళు. ఖచ్చితంగా ఇయ్యకపోతే అమ్మోళ్ళు దండేవాళ్ళు, మనల్ని అనుమానం లేదు. ఇంటికి ఎవరన్నా వస్తే చెంబుతో నీళ్ళు ఇవ్వాలి ముందు, ఇయ్యకపోతే పడిందే. ఇప్పుడేం పట్టించుకోవట్లా, మనం పోయినా సరే వాళ్ళు బయటికి పరిగెత్తాను, ఏ వెళ్తున్నా నేను అని పోతున్నాడు. ఈవిడ వచ్చాడు పాప, ఇటు సంగతి కూడా పట్టించుకోవట్లే, ఇప్పుడు అట్ట అయిపోయిందిలే. ఇది పాప సరే నీళ్ళు కాళ్ళు, అయ్యా కాళ్ళు కడుక్కుంటావా అంటే పెట్టుకున్నాడు, మాట్లాడలా. సరే ఆమె పోసింది కాళ్ళ మీద, వాడు కడిగాడు, అయిపోయింది, లోపలికి వచ్చాడు, ఇంట్లోకి వచ్చాడు, కూర్చోయా అందే, ఆహా పెట్టుకున్నాడు.
సరే చేతులు పెట్టి కూర్చోబెట్టింది, కూర్చున్నాడు. చూసావా సూపర్ మెయింటైన్ చేస్తాడు బెట్టు. ఈలోపు ఫుడ్ రెడీ చేసి, అయ్యా కాస్త తిందుగానయ్యా అంది అంటున్నాడు. దేవునికి స్తోత్రం. ఏదో తెచ్చి ఏదో స్టూల్ ఏదో వేసి ప్లేట్ పెట్టింది. భర్త చూస్తున్నాడు, భార్య చూస్తున్నాడు. అంటే మావ, మావయ్య, అత్తమ్మ ఇద్దరు గమనిస్తున్నారు, ఇది తేడా పడ్డదని. సరే రెండు మూడు రకాల కూరలు చేసింది అల్లుడు కదా, ఏం వేసుకుంటావయ్యా, అదే ఏమంట, ఇదే ఏమంటున్నాడు అంటున్నాడు. కన్ఫర్మ్ చేసుకున్నారు తనకి అబ్బాయికి ఏదో అయింది. అప్పట్లో గుణాలు తగిలే గుణాలు మనవాళ్ళు పెద్దోళ్ళు అప్పుడప్పుడు తీరుతుంది, నీ గుణం పుట్టని. అప్పట్లో గుణాలు తగిలి బిగసుకుపోయేవాళ్ళు. దేవునికి స్తోత్రం. అబ్బాయికి వచ్చే దారి లేదు, మొత్తానికి గుణం సోకింది, గుణం తగిలింది. అసలు పిల్లగాడు ఇట్లుండే పిల్లగాడు కాదు. ఏంది అసలు, ఏం మాట్లాడు అంటున్నాడు అంటున్నాడు. అసలు ఏంది, ఏం జరిగింది అని చెప్పి, ఏందయ్యా పిల్లగాడు అట్లుంటే ఏంది, ఏం పట్టించుకో ఏందంటే, అదే మా నేను కూడా చూస్తున్నాను, ఈ గుణం ఏందో అర్థం కాలేదు, ఏది అనేది. ఇప్పుడు గుణాల్లో దోష గుణం ఒకటి ఉందంట, తర్వాత ఇంకో గుణం ఉందంట, రకరకాల గుణాలు ఉన్నాయంట. ఒక్కొక్క గుణానికి ఒక్కొక్క టైపు వైద్యం ఉంటుందంట. ఇప్పుడు వీడికి తగిలిన గుణం ఏందో ఆయన అంచనా వేస్తున్నాడు, ఫస్ట్ నుంచి అంచనా వేస్తున్నాడు. చివరికి ఒక అండర్స్టాండింగ్ వచ్చాడు ఆయన, ఇది ఫలానా గుణం అని అర్థమైపోయింది. ఆ గుణానికి బిర్ర బిగుసుకొని ఉంటారు అన్నమాట, ఏది అడిగిందో సమాధానం చెప్పరు. సో ఇక నీకు ఎందుకు నువ్వు కూర్చోబెట్టి వాడికి వడ్డించు, నేను రెడీ చేస్తానని పొయ్యి దగ్గర పోయి కర్రు కాల్చాడు. పొయ్యి దగ్గర పోయి బాగా కర్రు కాల్చి కంచం ముందు పెట్టిందిగా, తినయ్యా అంటుంటే అంటున్నాడుగా, బెట్టిగా ఉంటున్నాడు వాడు. తల ఉంచాడు పాపం, సరిగ్గా ఈ మెడ మీద పెట్టాడు ఆ వాత. ఎర్ర కాల్చిన కర్రు ఈ మెడ మీద పెడితే వామ్మో నేసాడు కేక. వాడు అంతలా కేకేస్తే అమ్మ దేవుడా అంటుంది వాళ్ళత్త. ఇప్పుడు కుదిరింది అయ్యా అబ్బాయి గుణం, ఇప్పుడు కుదిరింది అబ్బాయి గుణం అయ్యా, ఇప్పుడు ఎట్టుంది, నాకు వాత పెడతారా అని మాట్లాడటం మొదలు పెట్టాడు. ఏమండి అబ్బాయి మాట్లాడుతున్నాడండి, గుణం కుదిరిందండి, బాగుపడ్డాడండి, అబ్బా మీకు భలే తెలుసండి వైద్యం అండి. మరేమనుకుంటున్నా, ఏమంటున్నాడు వాడికేం మాడిపోయింది ఇదంతా. దేవునికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. ఆ తర్వాత మాట్లాడినా, నాకు వాత పెడతారు మీ అంత దేవుస్తాను అటు ఇట్ట అని మాట్లాడుతుంటే, కాదయ్యా మరేమో అడిగితే సమాధానం చెప్పబోతుంటివి, ఏం లేదు రేకుల్లే నాకు వెళ్ళి చూడండి, ఇనప రేకులుగా అంతే ఉంటుంది. ఏదయ్యా నువ్వు వచ్చిన కంటే వస్తే వాకిట్లా రోడ్డు మీద నిలబడితే బిర్ర బిగుసుకొని, మరి మాకు భయం కాదా, ఏంది అది ఏం చేయాలంటే, నేను బెట్టుగా ఉంటే నాకు వాత పెడతారా అన్నాడు. ఏందయ్యా అంది, నేను మీ ఇంటికి వచ్చేటప్పుడు మా అమ్మ మా నాన్న చెప్పారు అత్తగారింటికి వెళ్తానో బెట్టుగా ఉంటారు అన్నాడు. నేను బెట్టుకున్నా నా గుణం తగిలేదని వాత పెడతారన్నాడు. ఓరే పిచ్చోడా, ఒకటి తిక్కలోళ్ళగున్నాను, బెట్టుగా ఉండటం అంటే ఏదో గుణం తగిలిన వాళ్ళగా బిగుసుకోవటం కాదురా. పిల్ల చేష్టలు చేయొద్దు, తిక్కలు తిక్కల వేషాలు వేయొద్దు, కాస్త పద్ధతి కాపాడుకో అని చెప్పి అర్థం బాబు. అంతేగాని నువ్వే ఎట్లుంది, ఏదో వాత రోగం తగిలిన వాళ్ళలాగా బిగసుకుపోయి మాట లేదు పలుగు లేదు గందరగోళం ఉంటే మాకేం భయం కాదు, నువ్వు అసలుకే అల్లుడు అయ్యా అట్ట. కొంతమందిని వినయం కలిగిన వాళ్ళని చూసి కొంతమంది బిర్ర బిగుసు, ఎవరు ఎవరు నాయన ఏం చూసుకుంటారు, నాయన ఏం చూసుకొని. దేవునికి స్తోత్రం కలుగును. ఏం చూసు, అంత సేవ చేసిన వాళ్ళే వంగంగి వందనాలు పెట్టి తగ్గించుకొని సేవ చేస్తే ఇంత చేసింది ఉండదు మళ్ళా. ఇట్టంటి వాళ్ళు
ఇట్టంటోళ్ళుగా మీరు ఉండదు. దేవుడు ఎంత కృపనిచ్చిన వినయం, ధ్యాన మనసు, తగ్గింపు, సాత్వికం, కాస్త చిన్న పెద్దని గౌరవించి పలకరించి మాట్లాడటం, కాస్త ఆతిథ్యం ఇవ్వటం, కాసిన నీళ్ళు ఇవ్వటం, ప్రార్థన చేసుకోవడం, కొత్త షాప్ వేయటం, ఒక పద్ధతి ఉంది. ఏముండదో చేయాలి. నువ్వు ఎంత హోదాలోకి వెళ్ళినా, నువ్వు సేవకుడివైనా, సీనియర్ సేవకుడివైనా, జూనియర్ సేవకుడివైనా, నువ్వు జాబ్ హోల్డర్ అయినా, నువ్వు ధన సంపన్నతలు కలిగిన వ్యక్తివైనా, నువ్వు అగ్రకులం అని చెప్పబడిన వ్యక్తివైనా, ఆ కులం కుళ్ళు ఎడబనికిరాదు, ధనబలం ఎడబనికిరాదు, నీ హై పదవి ఇక్కడ పనికిరాదు. దేవుని సన్నిధిలో మనందరం ఆయన దాసులం, మనందరం ఆయన దాసులం, మనందరం ఆయన సేవకులం, మనందరం ఆయన పాత్రలం. క్రీస్తు శరీరము సంఘము, సంఘములో ఉన్న ప్రతి వ్యక్తి క్రీస్తులో ఒక భాగం. ప్రతి వ్యక్తి క్రీస్తులో ఒక భాగం. ఎవరిని తృణీకరించకూడదు, ఎవరిని తృణీకరించకూడదు. నువ్వు తృణీకరించే వ్యక్తి క్రీస్తు రక్తంలో కడగబడిన వ్యక్తి అయితే నువ్వు క్రీస్తునే తృణీకరిస్తున్నట్టు. జాగ్రత్త, వాళ్ళే ఉందిలే వాళ్ళు విశ్వాసులే, వాళ్ళదే ఉందిలే వాళ్ళు విశ్వాసులు. విశ్వాసుల విశ్వాసులు ఎవరో క్రీస్తు శరీరము. ఎందుకు వందనాలు చెప్పేది బలిపెట్టినట్టు, కానీ మీ అందరికీ వందనాలు అనేది ఎందుకు? మీరు దేవుని శరీరము. మిమ్మల్ని ఇబ్బంది పెడితే ప్రభు ఏమంటాడు తెలుసా? ఇబ్బంది పెట్టేవాడిని నన్ను ఎందుకు హింసిస్తున్నావు అంటాడు. మీరు ఆయనలో అనుసంధానమైన భాగం. మీరందరూ ప్రభు యొక్క శరీరం కనుక నేను మీకు వందనాలు చెప్పిన ప్రతిసారి క్రీస్తు శిరస్సుగాను ఆయన మిగిలిన శరీరముగా మిమ్మల్ని చూసి వందనాలు చెప్తా. మీకు వందనాలు చెప్తే ఆయనకు చెప్పినట్టు, అందుకు సచ్చినట్టు బలిపేట ఎక్కితే ముందు మీకు వందనాలు చెప్పి మొదలు పెడతా. అది పద్ధతి. ఎందుకంటే మీరు ఆయన రక్తంలో కడగబడిన పరిశుద్ధులు, ఆయన ఏర్పరచుకున్న పాత్రలు. కాబట్టి విషయాలన్నిటిని మనస్కరించి జాగ్రత్తగా ఉండండి. దేవుణ్ణి అడగండి, సమస్యల పరిష్కారం అడగండి. పరిష్కారం అయిన తర్వాత ఏంటి? ప్రభు కోసం. ఇంకా చాలు కదా, నువ్వు ఏది అడిగినా ఆయన చేయగలడు. అయితే అది ఆయన మహిమార్థమై ఉండాలి. అడిగే దానిలో మళ్ళా కపటత్వం ఉండకూడదు, యథార్థంగా అడగాలి. నిజంగా దేవుణ్ణి ప్రేమించి అడగాలి, నిజంగా దేవుని మహిమ కోసం అడగాలి. సమస్తము చేస్తాడు. ఓకేనా? కాబట్టి మీరు అడగండి, నీకు ఇస్తానన్నాడు. కానీ అడిగేటప్పుడు ఏది ఉద్దేశం మనసులో పెట్టుకుని అడగాలి? ఆయన మహిమ, ఆత్మల రక్షణ, ఆత్మీయుల క్షేమం, ప్రభు పరిచర్య. దేవుడు ఇచ్చిన తర్వాత ఎలా ఉండాలి? బిర్ర బిగుసుకోవాలా? ఎంత ఇచ్చినా, ఏ స్థాయికి ఇచ్చినా తన్ను తాను తగ్గించుకోవాలి. ఓకే, అలాంటి మనసు మీరు ఇప్పటి నుంచే సాధన చేస్తే తప్పకుండా మిమ్మల్ని ఉన్నత స్థితికి నా దేవుడు చేరుస్తాడు. ఒకసారి అలా పైకి లేచి నిలబడదామా? సమస్తము కోరండి, సమస్తము చేయండి ప్రభు మహిమ కోసం. అది అంశం వర్తమానం. ప్రభు మహిమ కోసం సమస్తము అడగండి, సమస్తము కోరండి, సమస్తము ప్రయత్నించండి. నువ్వు ఏమడుగుతావో అడుగు, దాని వెనక దైవ చిత్తం, దేవుని సంకల్పం ఉండాలి. నువ్వు కడగబడ్డావు, కడగబడ్డావు. నువ్వు దేవుని సంఘం, క్రీస్తు శరీరమును, క్రీస్తు శరీరమును. నీ జీవితం ఆయన చేతుల్లో ఉంది, ఆయన చేతుల్లో ఉంది. నిన్ను ఆయన రక్తంతో కడుక్కున్నాడు, శుద్ధి చేసుకున్నాడు, శుద్ధి చేసుకున్నాడు. నీ ఆసక్తిని బట్టి ఇంకా 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 నిన్ను ఆయన హెచ్చిస్తాడు, ఆయన హెచ్చిస్తాడు, అభివృద్ధి చేస్తాడు, వాడుకుంటాడు, సాక్షిగా నిలుపుకుంటాడు, సాక్షిగా నిలుపుకుంటాడు. ఈరోజు నువ్వు కింది స్థితిలో ఉన్నావు, తోకగా ఉన్నావు, రాబోతున్న రోజుల్లో నిన్ను తలగా నియమిస్తాడు ఆయన. ఈరోజు ఎదుటివారికి చేతులు చాపే స్థితిలో నువ్వు ఉన్నావు, అనేకులకు ఇచ్చే స్థితిలోకి నిన్ను తీసుకెళ్తాడు ఆయన. ఆయన అన్యాయస్తుడు కాదో కాదో, ఆయన సత్యవంతుడు.
ఇతరులకు హెల్ప్ చేసేటట్టు నేను నడుస్తాను.